పుష్కరాల గురించి మీకు ఏం తెలుసు? పుష్కరాలంటే ఐ హావ్ నో ఐడియా. ఫ్లవర్స్ ఆ పుష్కరాలంటే 11 ఇయర్స్ ఒకసారి వస్తాయి సార్. పుష్కరాలంటే దేవుడు పేరేమో పుష్కర్. ఐ నీడ్ టు గూగుల్. గవెన్లీ మాకేం తెలుసు అన్న, పోతాము స్నానం చేస్తాము వస్తాము కదే మాకు తెలుసు. ఇంకా వరుణుని కుమారుడైన పుష్కరుడు సమస్త నదుల అధిదేవతగా కొలవబడుతున్నాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుని కమండలంలో శాశ్వతంగా ఉండేలా వరం పొందాడు. దేవగురువు బృహస్పతి కూడా బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని పరమ పవిత్రుడు పుష్కరుడు తనతో ఉండేలా వరం పొందాడు. పుష్కరకారకుడు బృహస్పతి ఒక రాశి నుండి మరల అదే రాశిలోకి ప్రవేశించడానికి 12 సంవత్సరాలు ఓ పుష్కరకాలం పడుతుంది. అందువలన బృహస్పతితో పుష్కరుడుండే కాలం పుష్కరాలుగా పరమ పవిత్రమైనవిగా ఆచరించబడతాయి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి వస్తోన్న పవిత్ర గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాలైన బాసర, ధర్మపురి, కందకుర్తి, కాళేశ్వరం, భద్రాచలం, పర్ణశాల, మంథని, మంచిర్యాలగూడెం, పోచంపాడ్, సోన్, మంగపేట, మల్లూరు వివిధ ప్రాంతాలలో ఉన్న స్నానఘట్టాలలో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రండి, పవిత్ర గోదావరి పుష్కర స్నానం ఆచరించండి, పునీతులు కండి, దివ్యానుభూతి పొందండి.